సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. దివ్యాంగులకు ఉచిత సైకిల్ పంపించేసిన కలెక్టర్ దేవసేన. వే బిల్లులు ప్రభుత్వ ట్యాక్సులు చెల్లించకుండా జీడిపప్పు అమ్మకాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 35 సంచుల్లో సుమారు 3 లక్షలు విలువ చేసే జీడిపప్పుతో పాటు కారు స్వాధీనం. ఏటీసీ మహాసభను జయప్రదం చేయండి. గాంధీ కళాశాల నిర్వాహకులు మోసం చేశారంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ తోటి భాగస్వామి కుటుంబం. పోలీసుల రంగ ప్రవేశంతో తప్పిన ప్రమాదం. కౌన్సిల్ చేస్తున్న వన్ టౌన్ పోలీసులు. అసౌకర్యాల మధ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన సౌకర్యాలు. గోదావరి కని ప్రజలకు వన్ టౌన్ సేవ్ వాసుదేవరావు సూచనలు. ఎలకలపల్లి గేట్ ఏరియాలో ఎన్టీపీసీ పోలీస్ అధికారుల కార్డన్ సెల్స్. 9 మల్లన్న దేవస్థాన హుండీ లెక్కింపు పూర్తి. హుండీ ఆదాయం 52,81,549 రూపాయలు. మలక్పేట నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన చైర్మన్ కోలేది దామోదర్. అమాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణంలో లోపించిన నాణ్యత పట్టించుకొని అధికారులు స్పందించిన గ్రామస్తులు. వన్ 0 8 అంబులెన్స్ టై రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే తెల్ల. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఏరియాలో దివ్యాంగులకు ఉచిత సైకిల్ పంపించేయడంతో ఎన్టీపీసీ సిఎస్ఆర్ సీడ్ ఆధ్వర్యంలో నాప్కిన్స్ మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్ను శనివారం జిల్లా కలెక్టర్ దేవసేన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ సేవయ పరమావధిగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఎన్టీపీసీ నిధుల నుంచి ఈ సేవ చేయడం అభినందనీయమన్నారు. ఎన్టీపీసీ తరఫు నుంచి అందరి ఇళ్లలో ఎలాగైతే పవర్ సప్లై జరిగి లైట్లు వెలుగుతున్నాయో, జీవితంలో చీకటి ఉన్న వాళ్ళందరి జీవితంలో కూడా వెలుగు నింపే ప్రయత్నాన్ని సిఎంసీ ద్వారా వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మామూలుగా పక్క వాళ్ళలో ఎవరితో ఉన్నా మనం ఒక బాధను చూస్తే మనకి ఎందుకు లేని వెళ్ళిపోయే సంప్రదాయం మనది. అన్ఫార్చునేట్గా ఒకప్పుడు మనిషిని మనిషి పట్టించుకునే ఒక సంస్కారం ఉండేది మన సమాజంలో. దీనికోసం ఎవరో తీరావాల్సిన అవసరం వచ్చేది కాదు. పక్కవాడిని పక్కవాడిని పట్టించుకునే అవకాశం ఆ సంస్కారం రెండు ఉండేది. కానీ ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే పక్క మాట ఏమైతే నాకేంటి, అతను తొక్కేదైనా నేను బయట వెళ్ళిపోవాలనే ఒక సంస్కారం అలవడింది మనందరికి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. కనీసం మనం క్యూలో నిలబడాలంటే కూడా మనకు ఇష్టం ఉండదు. పక్క వాడి ప్రోజెక్ట్ మనం ముందు పోవాలని చూస్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సమాజంలోనే ఒక రకమైన నీతికి లోపడి ఉండడం అనేది చచ్చిపోయింది బాబా. ఎంత
But if you do plan to sell it at a cost, what will be the cost of it? What is the cost of production and did anybody work? ఈ కార్యక్రమంలో జిఎం రవీంద్ర, అరవింద్ కుమార్, శ్రీ శిశాంక్షమ రెండు జిల్లాల ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, కార్పొరేటర్ కొలిపాక సుజాత, సిఎస్ఆర్ మేనేజర్ జీవన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఆంధ్రప్రాంతం నుండి తెలంగాణలో జీడిపప్పు అమ్మకాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు తంగళ్లపల్లి సుబ్బారావు, తంగళ్లపల్లి నాగబాబులను రామోన టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రవికుమార్ జీడిపప్పు అమ్మకాలు చేస్తున్న తీరుపై మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రాంతం నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరికనికి ఎలాంటి పన్నులు చెల్లించని, వేబిలు లేని జీరో మాల్ జీడిపప్పు అమ్మకాలు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు స్థానిక మార్కండే కాలనీలో AP37CR 5589 అనే కారులో సుమారు 35 బస్తాల వేబిల్లు లేని జీడిపప్పుపై దాడి చేసి పట్టుకున్నట్లు, రవాణా చేసిన కారును సైతం స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు 232,000 ఉంటుందన్నారు. రామగుండం కమిషనరేట్ రెండు జిల్లాల పరిధి కమిషనరేట్ నందు ఈ ఉదయం 19 తారీఖు 5వ నెల ఉదయం 7 గంటలకి టాస్క్ ఫోర్స్ కి ఒక నమ్మదగిన సమాచారం రావడం జరిగింది. గోదావరికి మేదర్గడ్డ విలేజ్ వ్యాపారస్తులకి జీరో మాల్ జీడిపప్పు కాజు అనేది సప్లై చేయడానికి అని చెప్పేసి 10 కేజీలు 35 బస్తాలు 2,30,000 ఖరీదు గలది వాళ్ళకి వ్యాపారస్తులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే సమాచారం మేరకు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ నానిబాబు మరియు సుబ్బారావుని మరియు కార్ నెంబర్ AP37CR 5589 వెహికల్ ఉన్న సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ దాన్ని చూసి తీసి అన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో వెహికల్లో 10 కేజీలు 35 బస్తాలు ఉన్నాయి. అది దాని మీద బిల్స్, వే బిల్స్, తర్వాత ఇన్వాయిస్ రెండు అడిగితే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. అది జీరో మాల్ అని తెలిసింది. అది వెస్ట్ గోదావరి జిల్లా నుంచి దేవరపల్లి అనే విలేజ్ నుంచి వాళ్ళు వ్యాపారం గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నారట. ఇక్కడ జీరో మాల్ మా గోదావరికని పరిసరాల్లో చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. దాని మీద టాస్క్ ఫోర్స్ విజయసారథి ఆధ్వర్యంలో ఉదయం వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా మరి ఈ యొక్క ఈ మెటీరియల్ మరియు వెహికల్ని మన CTO గారికి అందజేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ సమావేశంలో ఏసీపీ విజయసారథి, సిబ్బంది సదానంద గౌడ్, నిజాంపేట శేఖర్, మహేందర్, చంద్రశేఖర్, సదానందములు పాల్గొన్నారు. ఈ నెల 21 తలపెట్టిన AITC NTPC బ్రాంచ్ మహాసభలు విజయవంతం చేయాలని AITC జిల్లా ప్రధాన కార్యదర్శి కడార్ సునీల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NTPCలో కాంట్రాక్ట్ కార్మికులకు అండగా AITC పోరాడుతుందని, పోరాటంలో భాగంగా ఈ నెల 23న జరిగే ఈ బ్రాంచ్ సభలో కార్మికుల హక్కులపై తీర్మానం చేస్తామన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర అధ్యక్షుడు టి నరసింహ హాజరవుతా అన్నారు. అనంతరం మహాసభల కరపత్రం, వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 23 తారీఖున NTPC కాంట్రాక్ట్ కార్మికుల మహాసభలు టీవీ గార్డెన్లో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా AITC రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ టి నరసింహన్ గారు, అదేవిధంగా SCW రాష్ట్ర అధ్యక్షులు వై గట్టయ్య గారు, సీతారామయ్య గారు, జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొనేటువంటి ఈ మహాసభకు NTPCలో అన్ని లొకేషన్లలో పనిచేసేటువంటి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభ విజయవంతం చేయాలని చెప్పేసి NTPC కాంట్రాక్ట్ కార్మికులకు AITC జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉంది. ఈ సందర్భంగా NTPCలో జరుగుతున్నటువంటి బాగోతాలు, కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, UPL అరాచకాలు, వీటన్నిటి మీద 23 తారీఖున జరగబోయేటువంటి మహాసభలో అనేక పోరాట రూపాలు, కార్యక్రమాలు రూపకల్పన చేయడం, వాటి మీద తీర్మానాలు ప్రవేశపెట్టడం, భవిష్యత్ కర్తవ్యాలు, పోరాట రూపాలు తయారు చేసుకోవడానికి 23 తారీఖున జరిగేటువంటి మహాసభ వేదిక NTPC కాబోతా ఉంది. కాబట్టి NTPCలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహాసభను విజయవంతం చేసి పెద్ద ఎత్తున రాబోయేటువంటి కార్మికులు రాబోయేటువంటి రోజుల్లో
కార్మిక హక్కులు, ఉపాధి కల్పన, అదేవిధంగా ఉద్యోగ భద్రత, మరి ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు రేపు 8th యూనిట్ కావచ్చు, 9th యూనిట్ కావచ్చు, మరి అన్ని లొకేషన్లలో కూడా మరి నిరుద్యోగం ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలకై ఈ మహాసభ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, సుబ్బారావు, రాజు, నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిగంలో గత 4 సంవత్సరాల నుండి కళాశాల నిర్వాహకుడిగా ఉన్న పి శ్రీనివాస్ యాదవ్ను తోటి భాగస్వాములైన 4 డైరెక్టర్స్ రావాల్సిన డబ్బుల విషయంలో మోసం చేశారంటూ, అదే కళాశాల భవనమును కుటుంబ సమేతంగా ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తీరును పలు అందరూ గుర్తిస్తుంది. వివరాల్లోకి వెళితే, గోదావరిగంలోని 5వ ఇంక్లైన్ నివాసం ఉంటున్న పి శ్రీనివాస్ ఏలియాస్ ఇంగ్లీష్ శ్రీనివాస్ 2015లో స్థానిక గాంధీ కళాశాలలో భాగస్వామిగా చేరాడు. అప్పటి నుంచి 2017 వరకు భాగస్వామిగా ఉంటున్న క్రమంలో ఇతనికి తోడుగా 4 భాగస్వాములు కళాశాలను కొనసాగించారు. అప్పటి రాబడులు 2018లో నూతనంగా ఏర్పడ్డ డైరెక్టర్లు స్వాధీనం చేసుకున్నట్టు శ్రీనివాస్ ఆరోపించారు. 3 ఏళ్లుగా వచ్చిన స్కాలర్షిప్ ఫీజులను సైతం తమకు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తూ మానసికంగా వేధించాలనే ఆవేదనతో, తనకు వచ్చే డబ్బులు ఇప్పించాలనే డిమాండ్తో అదే కళాశాల భవనంపైకి భార్య, పిల్లతో శ్రీనివాస్ ఆత్మహత్యానికి పాల్పడినాడు. వెంటనే అక్కడ చేరుకున్న వన్ టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. దీని డబ్బులు మొత్తం కట్టినా సరే వాళ్ళ ప్రిన్సిపల్ అయిపోయినా చేంజ్ చేయలేదన్నా, ప్లస్ మా సొసైటీలో కూడా ఒకరి పేరు చేంజ్ చేయాలన్న వాళ్ళ పేర్లు ఉంచుకోవాలి. ఇప్పటికి కూడా ప్రిన్సిపల్ అకౌంట్ ఆయన పేరు మీద అమిషెట్టి శ్రీనివాస్ ఆయన పేరు మీద మేమేంటే 2 ఇయర్స్ రన్ చేశాను. 2015, 2016, 2017 టూ అకాడమీ రన్ చేశాను. ఎప్పటి వరకైనా మొన్న 31st March 2017 వరకు నడిపారు. మొత్తం ఇయర్ కంప్లీట్ ఇయర్ నడిపారు. ఈ ఫీజు డ్యూసిన స్కాలర్షిప్స్ అమౌంట్ అప్పుడు రాలేదు. మొన్న డిసెంబర్లో ఒక 35 లాక్స్ వచ్చినాయి, 30 లక్షలు ప్లస్ మళ్ళీ ఆ 2 అకాడమీకి వేసి ఫీ స్టూడెంట్స్ ఫీజు ఉంటాయి కదా, అది 15 లక్షలు అనేక ఎక్కువనే ఉంటాయి అన్న. నేనేం చేసి 15 లక్షలు వేశాను నేను. అంటే మొత్తం అభివృద్ధి కలుపుకొని 50 లక్షల రూపాయలు ఉన్నా. ఈ టోటల్ నాకు రావాలంటే ప్రతిదీ ఆ ఏ స్టూడెంట్ పేరు మీద ఎంత ఎక్కడ ఇంపార్టెంట్ తెప్పించుకున్నాను. స్టూడెంట్స్ ఎంతమంది అప్పుడు వేశారు, ఎంత వచ్చినా మొత్తం అవన్నీ ఉన్నాయన్న దగ్గర ఏ టు జెడ్ ఉన్నాయి. 50 లక్షల రూపాయలు ఈ 50 లక్షల కోసం నేను సంవత్సరం తిరుగుతున్నాను నేను. కాబట్టి సిపి గారు కలిసి ఉన్నాను. అక్కడ సిపి గారు ఎస్సీ మేడంకి కార్ పడేశారని అక్కడ వేశారు. తర్వాత అక్కడ నుంచి సార్ మేడం రిఫర్ చేశారు. రిఫర్ చేసినప్పుడు అప్పుడు ఆ టైంలో ప్రతిష్టం సాధన చేశారని నేను పెండింగ్ పెట్టుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక కొంచెం డబ్బుల విషయంలోనే కొంచెం పెండింగ్ పెట్టుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే మళ్ళీ తర్వాత నేను చేస్తాను పెండింగ్ అవుతుందని చెప్పి నేను మళ్ళీ అపూర్వ మేడం అపూర్వ మేడం అసలు మేడం ఏం చేశారు అంటే కేసు లాభలేదు మీకు కేసు బుక్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అసౌకర్యాల మధ్య చికిత్స అందిస్తున్న ఆసుపత్రి నిర్వాహకుల తీరు రోగులతో అసహనానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యాలతో చికిత్స పొందుతున్నారు. గోదావరికంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు చేరిన ఇన్పేషెంట్ రోగులకు వారికి ఇచ్చిన మంచాలపై బెడ్షీట్లు, మెత్త సౌకర్యం లేకపోవడంతో వేసవికాలం ఎండ వేడి దృష్ట్యా ఉష్ణోగ్రత పెరిగి రెక్సిన్ పరుపులతో ఉన్న మంచాలపై పడుకోలేకపోతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్పేషెంట్లో ఉన్న ప్రతి వార్డులో పరుపులపై బెడ్షీట్లు, మెత్తలు లేని దృశ్యాలు కళ్లకు కనబడుతున్నా వైద్య విధాన పరిషత్ నిర్వాహకులకు మాత్రం చలనం లేనట్టు తెలుస్తుంది. ఈ విషయంలో సంబంధిత నిర్వాహకులను అడిగిన ఫలితం శూన్యం. ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్టు తమ బెడ్షీట్లుగా వేసుకుంటున్నామని అంటున్నారు. ఈ సౌకర్యాలపై సీఎం టీవీ అడగ్గా 2 లక్షలకు పైగా నిధులు వస్తున్నాయని, వీటి వినియోగంలో ఖర్చులకు సరిపడలేదని, బెడ్షీట్ల విషయంలో మరణించిన మృతదేహాలపై కప్పిన బెడ్షీట్లు తీసుకుపోతున్నారని, ఇందువల్ల బెడ్షీట్ల కొరత ఏర్పడుతుందని, అవసరం మేరకు ఇండెంట్ పెట్టి త్వరలో అందిస్తామన్నారు. దీంతోపాటు వార్డులోని బాత్రూంలో నీటి కొరత కూడా ఉందని పలువురు రోగులు ఆరోపిస్తూ వెంటనే అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కొనసాగుతున్నారు. పండుకుంటే రేడి ఎట్లున్నది, దాంతోపాటు ఇది నువ్వు ఎక్కడి నుంచి ఇంటి వద్దనే ఇంటికాడికి తెచ్చుకున్నది మర్చిపోయింది. ఏమైతే అంటే ఇది లేకపోతే నీకు మంటలు వేస్తాందా? మంటలు వేస్తాను. మంట బాగుందా? అంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఇంటికాడ నుంచి. ఫస్ట్ ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? నేను మొన్న నైట్లో వచ్చిన.
నైట్లో వచ్చిన నైట్ నుంచి అలా ఇదే పరిస్థితి ఉందా? బెడ్ మీద ఏం దుప్పట్లు మేము వేయలేదు. నీ పేరేం పేరు? నా పేరు గట్టే. ఇప్పుడు పైన బెడ్ మీద క్లాత్ లేదు కదా, లేనప్పుడు నీకు ఏమన్నా వేడి ఉన్నదా? ఎట్లా ఉంది? దీని మీద క్లాత్ లేదు కదా, బట్ట ఉండాలి కదా? వేడి ఉండదా? బట్ట ఉంటే వేయలేదు అంతేనా? మీ డాక్టర్ ఇక్కడ డ్యూటీ నర్సు మీరు అడిగింది ఏమన్నా అడిగిందా? అసలు చిన్నప్పుడు అంతేనా? అసలు ఇది ఎవరు పట్టించుకోరు? నాకు మోషన్స్ బాగా అవుతాయి, బయట బాటిల్లో పట్టుకపోయా అంత కూర్చుంటాను. అంటే లెటర్ ఉన్నది కానీ నీళ్ళు తెచ్చుకొని పోతాను. నీళ్ళ సౌకర్యం లేదు? లేదు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ కోసం, ప్రజల కోసం అహర్నిశలు మన ముఖ్యమంత్రి కష్టపడుతున్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ శనివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల పథకం, వ్యవసాయ ఉచితం విద్యుత్ సరఫరా, నిరంతరం విద్యుత్ సరఫరా, భూ సర్వే, రైతులకు పాస్ పుస్తకాలు, మిషన్ భగీరథ, ఆదాయ పరిమితి పెంపు, ఉచిత విద్య, కాంట్రాక్టు ఉద్యోగాలు, హోంగార్డుల వేతనాల పెంపు లాంటి అనేక సంక్షేమ పథకాలను కుల, వర్గ, లింగ భేదాలు లేకుండా అమలు పరిచే నేత అని అభివర్ణించారు. నాలుగు సంవత్సరాలైన సందర్భమున తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరించాలని ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీ అందరికీ స్వాగతం, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఓ రోజుల్లో మనం చూసాం గుజరాత్ రాష్ట్రం నెంబర్ వన్ భారతదేశం, కానీ ఈరోజు భారత గణాంక లెక్కల ప్రకారం, జీడిపి ప్రకారం నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దక్షత, వారి అనుభవం, మరియు ప్రత్యేకంగా చెప్పాలంటే వారి దూరదృష్టి దానికి కారణం. రైతు బంధు, మొన్ననే మనం 15వ తేదీ రోజు రైతు బంధు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ప్రారంభించారు. రైతు బంధు అనే కార్యక్రమం 4,000 ఎకరానికి 2 సార్లు ఏడాది కంటే 8,000 రూపాయలు చెప్పులు వస్తాయి. కానీ రైతులందరూ పండుగ వరదాలు ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి పల్లె ఒక పండుగ చేసుకుంటున్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలే రైతుల సంక్షేమం కోసం. రుణమాఫీ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు, రుణమాఫీ మన ప్రభుత్వం కూడా చేసింది. రుణమాఫీ కాక చిరస్థాయి పర్మనెంట్గా ఏం చేయాలి, వాళ్ళు పంటలు వేసే టైంలో డబ్బులు లేక ఎక్కడికో ఫైనాన్స్ దగ్గరికో ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండొద్దు. రైతుల కలిపిదేశం తోటి 4,000 చొప్పున ఎకరానికి ఇవ్వడం అనేది చాలా మామూలు విషయం కాదు. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. అంటే కేసీఆర్ గారు అనతి కాలంలోనే చాలా గొప్పగా తీర్చిదిద్దు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నుంచి ఉత్తరాది నుంచి దక్షిణానికి పోతే, పాలమూరు ప్రాజెక్టు దక్షిణాది నుంచి ఉత్తరానికి వెళ్ళే ప్రాజెక్ట్. ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకవైపు, సంక్షేమం మరోవైపు, అన్ని కులాలు ఏ కులాలను విస్మరించకుండా అన్ని కులాలు సంతోషంగా ఉండాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. కాబట్టి దాని ప్రకారమే అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ తీర్చిదిద్దుకున్నాడు. కాబట్టి మనందరం కూడా అందరం ఇంకా సపోర్ట్గా ఉండి తెలంగాణను ఇంకా అభివృద్ధి పరచుకోవాలన్నది. ఈ సమావేశంలో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, టీటి బాలరాజు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం రోజున మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి పార్లమెంటరీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ మినీ మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగం, రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు బిఎన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు,
చెన్నూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ సంజీవులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఎండగట్టి టీడీపీ గెలుపుగా కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎల్ రమణన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 18 పార్లమెంట్ నియోజకవర్గాలలో మరి ఈరోజు మినీ మహానాడు జరుపుకుంటా ఉన్నాం. ఈ మహానాడులో ముఖ్యంగా 8 తీర్మానాలు మేము ఆమోదింపజేసుకుని రేపు రాబోయే మరి 24 ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగేటువంటి తెలంగాణ మహానాడు జరుపుకొని తర్వాత 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగే మా జాతీయ అధ్యక్షుణ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆమోదింపజేసుకుని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకోవాలో దాని మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 8 తీర్మానాలు మరి మహిళా సాధికారిత ఒక తీర్మానం ఇక్కడ పెద్దపల్లిలో మరి చేయడం జరుగుతూ ఉంది. రైతుల సమస్యలు అదేవిధంగా మరి కార్మికుల సమస్యలు, అవుట్ సోర్సింగ్ కార్మికులని మరి కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక్కరిని కూడా పర్మనెంట్ చేసినటువంటి మరి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి 12% రిజర్వేషన్, మైనార్టీలకు కూడా 12% రిజర్వేషన్, మరి ఎస్సీ ఎస్టీలకి 3 ఎకరాల పొలం అన్నాడు, డబల్ బెడ్రూమ్లో అనగిన ఎవ్వరు కూడా ఇలాంటి మరి ముఖ్యమంత్రి మరి ఆశలు పెట్టింది తప్ప ఇంతవరకు ఆశలను పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి కూడా ఒక తీర్మానం ఉంది, మైనార్టీ సంక్షేమము, ముఖ్యంగా యువత, తెలంగాణ రాష్ట్రం వస్తే యువత అందరూ కూడా ఇంటికో ఉద్యోగం అన్నాడు, అందరూ కూడా మరి ఇంటికో ఉద్యోగమైన తర్వాత కాంట్రాక్ట్ లేబర్ పర్మనెంట్ చేసి దాదాపు తెలంగాణలో వ్యవసాయం కంటే మరి ఈరోజు కార్మికులు ఎక్కువ, ఈరోజు అందరు కూడా ఆశలు పెట్టుకున్నారు, విద్యుత్ కార్మికులు కానీ సింగరేణి కార్మికులు కానీ మరి సాక్షాత్తు మరి ఈరోజు సెక్రటరియేట్ లోనే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు, వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తానని ఇంతవరకు చేయలేదు. కాబట్టి 8 తీర్మానాలు ఆమోదించుకొని రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ లేదు ఇంకెక్కడి పార్టీ అన్న వాళ్ళు ఈరోజు మా వైపు చూస్తా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతా ఉంది. తెలుగుదేశం పార్టీ 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు 37 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి లోపల మహానాడులు, రాష్ట్ర స్థాయి లోపల తెలంగాణకు సంబంధించి 24వ తేదీన హైదరాబాద్ లో, 27, 28, 29 జాతీయ స్థాయి లోపల విజయవాడలో మహానాళ్లను ఏర్పాటు చేసుకుంటాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రమం లోపల ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుందనేటువంటి విషయాలను, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలు ఏ విధంగా ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయనేటువంటిది సమీక్షించుకుని కార్యాచరణ రూపొందించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గాని, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గాని, నిరుద్యోగ యువత ఎదుర్కొనేటువంటి సమస్యలు గాని, మైనార్టీలు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద కూలంకుషంగా చర్చించుకుని విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో భాగంగా ఈనాడు పార్లమెంటరీ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈనాడు జాతీయ స్థాయి లోపల రాజకీయాలను శాసించేటువంటి విధంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలను మేము ప్రజలకు తీసుకువెళ్లేటువంటి క్రమంలో ఈ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఈనాడు ఎల్ రమణ గారి నేతృత్వం లోపల తెలంగాణ స్థాయి లోపల అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా ఎండగట్టడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటూ మేము ముందుకు పోతున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు పెద్దపల్లి పార్లమెంటరీ మరి సమావేశం ఈనాడు మంచిర్యాల పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు పదవులు పొంది పార్టీని వదిలిపెట్టి పోయారు, గాని కార్యకర్తలు ఎవరు కూడా పార్టీని వదిలిపెట్టి పోలేదనడానికి ఈనాడు మంచిర్యాల పట్టణంలో జరిగేటువంటి మహానాడే
నిదర్శనంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ రైతులకు 4,000 రూపాయల రైతు బంధు పథకం కింద ఇచ్చి గొప్పలు చెబుతూ ఇది రైతు రాష్ట్రం అంటున్నాడే గాని అసలు రైతులకు పూర్తిగా దిగజార్చి 4 ఏళ్ల పాలనలో వీరిని అపారంగపరిచారే గాని లాభపరచలేదని మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి శనివారం పెద్దపల్లి పట్టణంలోని వసతి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు 4,000 రూపాయలు చెక్కులిచ్చి ఎంతో మేలు చేశారనుకుంటున్నారే గాని ఎన్నికల ముందు 2 లక్షల రూపాయల మాఫీ అమలు ఏమైనట్టని ప్రశ్నిస్తూ ఈ 4,000 వాటికి వడ్డీగానే ఇస్తున్నారే గాని ఎక్కడైతే రైతులకు మేలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాబోయే గ్రామ పంచాయతీ సహకార సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఓట్ల కొరకే ఈ ఊకదంపుడు సాయమని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కలెక్టర్లు ఒక్కసారి రెవెన్యూ రికార్డు 4 ఏళ్ళు పరిశీలిస్తే ఇతని సవతి తల్లి ప్రేమ ఏమిటో తెలుస్తుందని ఇది రైతులు ప్రజలు గమనించాలని అన్నారు. రైతుకు ఎంత నష్టం చేసిండో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. మేము మొదట కూడా డిమాండ్ చేసినాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100,000 రూపాయల రుణమాఫీ, 4 సంవత్సరాలు 4 దఫలుగా దానిపైన వడ్డీ ఏదైతే పడ్డదో 4,000 కాదు, మీరిచ్చిన హామీ మేరకు 100,000 రూపాయల రుణమాఫీ పైన పడ్డ ఆ రుణము పైన పడ్డ మిత్తి ఆ వడ్డీ అయితే మాఫీ చేస్తేనే రైతులకు ఏదైనా ఉపశమనం కలుగుతుందని మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. కానీ ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, సహకార సొసైటీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, సాధారణ ఎన్నికలు రాబోతూ ఉన్నాయని ఖరీఫ్ ముందు 4,000 ఎకరానికి అది కూడా 2 దఫలుగా, మళ్ళొక్కసారి రబీ ముందు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల ముందు 4,000 రూపాయల చొప్పున రైతుకి ఇస్తే రైతు ఏదో మభ్యపడి ఓట్లేస్తాడనే ఒక ఆలోచన భాగంలోనే ఓట్ల గురించి చేసిన కార్యక్రమం ఇది. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ కలమేశ్వర్ సింగన్వార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏఆర్ రాంబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆకస్మిక దాడులు జరిపి బెల్లం గుట్కా పాలిథిన్ కవర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా రెబ్బన గ్రామంలో అక్రమ గుట్కా బెల్లం నిల్వలు కలిగి ఉన్నాయన్న సమాచారంతో సిఐ రాంబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్ వెంకటేశ్లు తనిఖీ చేయగా సయ్యద్ అప్పు ఇంట్లో సుమారు 1,000 రూపాయలను విలువ గల గుట్కా ప్యాకెట్లు, కొలిపాక కిరణ్ కుమార్ షాపు తనిఖీ చేయగా 3,500 రూపాయల విలువ గల 85 కిలోల బెల్లం, 1,316 రూపాయల గుట్కా ప్యాకెట్లు, 1,680 రూపాయలు నిషేధిత 0.8 మైక్రాన్ కన్నా ఎక్కువగా ఉన్న పాలిథిన్ కవర్లు, 48,000 విలువ చేసే 20 ఫీట్ల టేకల్ప స్వాధీనం చేసుకుని రిబ్బన్ పోలీసులు అప్పగించారని చెప్పారు. ఈ జిల్లాలో ఎలా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా నిర్భయంగా సమాచారం ఇవ్వాలని అతను సూచించారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స, ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. వేసవికాలం దృష్ట్యా ఆరు బయట పడుకోవడం, మహిళలు బంగారు విషయంలో జాగ్రత్త ఉండాలని, బ్యాంక్ ఏటీఎం నెంబర్ల విషయంలో జాగ్రత్త వహించాలని మరికొన్ని సూచనలను వన్ టౌన్ సై వాసుదేవరావు ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ, ప్రజలు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళేప్పుడు విలువైన వస్తువులు ఉంచుకోకుండా జాగ్రత్త పాటించాలని, పరిసరాల్లో ఏదైనా సంఘటన జరిగితే 100కు డైల్ చేసి వెంటనే డైల్ చేయాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దానివల్ల నేరస్తులు ఈజీగా, అంటే ఎవరైతే మహిళలు కానీ పురుషులు కానీ వేసవికాలం అయినందున బయటపడిపోవడం జరుగుతుంది, వారి వద్ద ఉన్నటువంటి నగలని నిద్రపోయిన తర్వాత దొంగిలించడం జరుగుతుంది. కాబట్టి బయట ఆరు బయట నిద్రించే ప్రతి ఒక్కరూ కూడా వారి వద్ద విలువైన నగలు ఏమైనా ఉన్నట్లయితే ఇంటి అల్మారాలో, ఇంట్లో ఉన్నటువంటి అల్మారాలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అదేవిధంగా తాళం వేసి ఉండటంలో కూడా వీళ్ళు నిద్రించే సమయంలో తాళాలు పగలగొట్టు కూడా దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ఎక్కువ నగలు ఉన్నట్లయితే బ్యాంకుల్లో దాచిపెట్టుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని చైన్ స్నాచింగ్లు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మహిళలు తెల్లవారుజామున ఎవరైతే కొంతమంది పూజ కోసమని, కొంతమంది టాయిలెట్ కోసమని లేచే అవకాశం ఉంది కాబట్టి చీకటిలోనే కాకుండా కొంచెం వెలుతురు వచ్చే సమయంలో బయటకు రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా పూజ కోసం బయటకు, పూల కోసం కానీ వేరే షాపింగ్ కోసం కానీ వెళ్ళినట్లయితే కొమ్ము ఎవరైతే చీర కొమ్ము ఉందో అది కప్పుకోవాలి. అదేవిధంగా ఎవరైనా అమానితులు కనిపించిన వెంటనే మాకు ఇన్ఫామ్ చేయాలి. దీంతో పాటుగా ఇంటి తాళాలు పగలగొట్టు కూడా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అన్నీ కూడా వేసవి కాలంలో ఫంక్షన్స్ జరుగుతుంటాయి, మ్యారేజ్లు ఇలాంటివి, ఎవరైనా కూడా 2-3 రోజులు ఇంట్లో లేకుండా బయటకు పోయినట్లయితే మాకు ఇట్లా బయటకు వెళ్ళే విషయాన్ని మాకు తెలియజేసినట్లయితే మేము ఆ ఏరియాలో తిరిగేటువంటి బీట్కి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళేవారు మాకు ఇమ్మీడియట్గా తెలియజేయాలి. వాళ్ళ యొక్క అడ్రస్ ఇచ్చినట్లయితే మేము దాని మీద ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ మధ్య ఏటీఎం కార్డు ద్వారా చీటింగ్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసి బ్యాంక్ మేనేజర్లను చెప్పడం వల్ల చాలామంది తెలియక వాళ్ళ ఏటీఎం పిన్ నెంబర్తో సహా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బ్యాంక్ మేనేజర్ ఎవరు కూడా ఫోన్ చేసి ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకోరు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆ విధంగా ఫోన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ గారిని సంప్రదించిన తర్వాతనే మీ యొక్క అడ్రస్ కానీ మీ యొక్క ఏటీ నెంబర్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. అదే ఇలాంటి ఏ చిన్న సంఘటన కానీ అనుమానం జరిగినా, అనుమానం వచ్చినా మాకు తెలియజేసినట్లయితే మేము ఇంటి గట్ట రెస్పాండ్ అవుతామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఇమ్మీడియట్గా, అంటే 100 కాల్ చేస్తే, ఇది హైదరాబాద్లో డీజీ గారు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా రెస్పాండ్ దొరుకుతుంది.
ఒక 5 మినిట్స్లో మేము గోదావరికంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా 5 నిమిషాల్లో మీరు రీచ్ అవుతాం కాబట్టి ఇమీడియట్గా 100 కాల్ చేయాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎలకల్పల్లి గేట్ ఏరియాలో ఈరోజు తెల్లవారుజామున కని ఏసీపీ రక్షితకమూర్తి ఆధ్వర్యంలో రామగుండం సిఐ సాగర్ ఎన్టీపీసీ ఎస్ఐ చంద్రకుమార్ పర్యవేక్షణలో కార్డన్ చర్చ్ జరిగింది. ఈ కార్డన్ చర్చిలో ఎలకల్పల్లి గేట్ ఏరియా కాలనీ పోలీసులు బలగాలు చెక్ చేశాయి. ఈ ఏరియాలో ఎఫ్సీఐ కర్మాగారంలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు జీవిస్తుండగా వారి ఇండ్లలో సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్మికుల ఆధార్ కార్డులను తనిఖీలు చేసి అందరినీ ఒకచోట చేర్చి వారితో ఏసీపీ రక్షితకమూర్తి, పెద్దపల్లి డీసీపీ సురసేన గౌడ్ మాట్లాడారు. ఈ చర్చింగ్లో ఎన్టీపీసీ పోలీసులు అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లన్న స్వామి హుండీ లెక్కింపు శుక్రవారం నాడు ఈవో సుధాకర్ రెడ్డి ఆలయ ఈవో రామకృష్ణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ ఈవో రామకృష్ణరావు కథనం ప్రకారంగా దేవాలయ ఆవరణలో అమర్చిన 25 హుండీలకు 58 రోజుల్లో వచ్చిన భక్తుల కానుకలు లెక్కించగా 52,81,549 రూపాయల నగదు, 1 కిలో 18 గ్రాముల బంగారం, 9 కిలోల 800 గ్రాముల వెండి, 14 కిలోల ఓడిబియ్యం, పాత కరెన్సీ 94,500 రూపాయలు, విదేశీ కరెన్సీ 183 లభ్యమైనాయని అన్నారు. ఈ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ సుదర్శన్, నీలా శేఖర్, ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది, రాజన్న, సిరిసిల్ల జిల్లా సత్యసాయి సేవా సమితి మహిళలు పాల్గొన్నారు. హైదరాబాద్ మలక్పేట ఏరియాలో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేడు దామోదర్ శుక్రవారం పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. దామోదర్ వెంట హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్తో పాటు పలువురు పోలీస్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసులకు పెద్దపీట వేశారని, ప్రతి ఏరియాలో అన్ని అంగులతో పక్కా పోలీస్ స్టేషన్ భవనం నిర్మిస్తున్నారని, ఈ పనులు సక్రమంగా నాణ్యతగా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా కమ్మన్పూర్ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణ పనులు, కాంట్రాక్టు పనులు చేపడుతుండటం, అధికారులు సోద్యం చూస్తున్న తీరు, గ్రామ ప్రజలు స్పందించి నిలదీస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. వివరాల్లోకి వెళితే లక్షలు హెచ్చించి అధునాతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రభుత్వం నిర్మించి వెలబెడితే, కాంట్రాక్టర్లు స్వలాభం కోసం నాణ్యత లోపించిన కట్టడాలతో వర్షం వస్తే కురిసే విధంగా స్లాబ్లో సందులు పెట్టి పేపర్ బట్టలతో ప్యాక్ చేపించి పబ్బం కట్టుతూ పూర్తయిందని మమ అని సొమ్ము చేసుకుంటున్న అధికారులను చూస్తూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆలోపిస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలు అన్నట్లుగా ఈ భవన నిర్మాణ పనులు నడుస్తున్నాయంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకొని నాణ్యతతో కూడిన పనులు పకడ్బందీగా చేయించాలని, లేనిచో నిర్మాణ పనులు ఆపి కాంట్రాక్టర్ నిలదీస్తామని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామంలో వేయిగండ్ల రామయ్య బుధవారం రాత్రి 11 గంటలకి అనారోగ్యంతో సుహాతపి పడిపోగా వెంటనే 118కి ఫోన్ చేయగా తెల్లవారుజాము 4 గంటలకు వచ్చిందని, ఈ దుస్థితి ఉంటే ఎలా బ్రతికేదని ప్రజలు, కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాద సంఘటన జరిగితే 108కి వాహనం ద్వారా వెంటనే ఆసుపత్రులకు వెళ్తే బ్రతుకుతారనే లక్ష్యంతో ప్రభుత్వం అధిక భారంతో వీటిని కొనసాగిస్తే, దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగిన చందంగా ఈ 108 సిబ్బంది స్పందించలేరని, ప్రైవేటు వాహనాల్లో అందుబాటులో లేక ఫోన్ చేస్తే ఆలస్యంగా వచ్చి ఏదో సాకులు చెప్తున్న సిబ్బంది తీరును ప్రభుత్వ అధికారులు గమనించాలని ప్రజలు కోరుతున్నారు. వేయగల్ల రాజయ్య మా అన్న వంజీరాడు ఫోన్ చేస్తే అందుబాటులో లేదు బండి అని చెప్పిండు. చెప్తే మేడం ఎట్లా చేసాడు అంటే ఎట్లా చేసినా కానీ మాకు లేదు మా దగ్గర. 4 గంటలకు వచ్చిండు. 4 గంటలకు రాత్రి 11 చేస్తే
పొద్దుగా 4 గంటలకు వచ్చి పడిపోయే పరిస్థితి ఉండే పడిపోయిన కూడా ఆల్రెడీ పడిపోతే అదే అమ్మాయి తీసుకుపోతే హాస్పిటల్ పోతే సీరియస్ అని చెప్పి గుల్గుసు పెట్టి మళ్ళీ మంచిగా పంపించారు. అది ప్రాబ్లం. ఇది ఏంటిది గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేస్తాను ఇట్లా తాండ్రు మండలే లేదా బండ్లు మాకు లేవా లేకుండా లేవని చెప్పాలి అంతే మరి ఏగన్నా రాజయ్య మేము 11 ఫోన్ చేస్తే అంబులెన్స్ మంత్రాలు ఉన్నదని చెప్పిండు. కింద సోయి తప్పిండు మరలా 4 గంటలకు మేము చూడంగా పొద్దుగాల 4 గంటలకు వచ్చిండు. ఆయన మంత్రాలు వేసుకొని అంబులెన్స్ కాడికి పట్టుకపోయి అది వేసుకొని పోతే ఆయన తాడికి పోయి గులుకూసు పెట్టిను మంత్రాలకు మరదు అది. పాండూరు ఇంత పరిస్థితులు ఉన్నాయి పాండూరు మండలంలో గిన్ని రోగాలు వచ్చినా కానీ పట్టించుకుంటలేదు అట్టండు అత్తండు అంటాండు గేటు పడ్డే ఉంటాండు అన్ని డ్రామాలు చేస్తాండు. ఆటో కేసులు పెడితే దొరకదు ఆటో 500 అంటాను కేవకలకు మేము ఎక్కడికి పోతాం మాకు తినడానికే తిండికి లేవు పేదోళ్ళం మరి నిరుపేదలం ఏమున్నది ఇక్కడ ఆంబులెన్స్ లేదు పాండూరు ఆంబులెన్స్ లేదా మరి మాకే వరక మేము అడుగుతాం లేవు అంటాను లేవు అందుబాటులో లేవంటాళ్ళు పట్టింపు చెప్తలేదు. తెలంగాణ జనసమితి కార్యకర్తలను నాయకులను సిద్ధాంతపరంగా మాట్లాడడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ మానవ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని శుభం గార్డెన్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని రామగుండం నియోజకవర్గం టీజేఎస్ నాయకులు తెలిపారు. కరీంనగర్లో జరిగే ఈ శిక్షణ శిబిరాలకు శనివారం ఉదయం గోదావరికని చివరస్త వద్ద ఐలయ్య యాదవ్ పెంటరాజేశ్వర నాయకత్వంలో 500 మంది కార్యకర్తలు ఊరేంపుగా వచ్చి చివరస్త నుండి ప్రైవేటు వాహనాలపై కరీంనగర్ శుభం గార్డెన్కు శిక్షణ తరగతులు వెళ్లారు. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ రాజేశ్లు మాట్లాడారు. తెలంగాణ జనసమితి మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాలో మరి నాయకులకు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా మరి పార్టీ అధ్యక్షులైన కోదండరామ్ గారు చేస్తున్నారు. మరి యొక్క శిక్షణ తరగతులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో మరి ప్రాజెక్టుల మీద జరుగుతున్న అభివృద్ధి కానీ ఇతర సమస్యల మీద కానీ కార్యకర్తలకు నాయకులకు మరి వివరంగా బోధించి విద్యలో ప్రజల సమస్యల మీద మరి పోరాటం చేయడానికి తెలంగాణ జనసమితిని బలోపేతం ఈ ప్రాంతంలో చేయడానికి కర్నూలు ఉప్పల్ జిల్లాలో మరి ఈరోజు నిర్వహిస్తున్నారు. దానికి రామగుండం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులకు కార్యకర్తలు బయలుదేరేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని రాబో రోజులు తెలంగాణ జనసమితిని ఈరోజు ఇక్కడ మరి అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఇక్కడ నుంచి ఎంతమంది కార్యకర్తలు పోతున్నాం నాయకులం కలిసి మరి రామగుండం పెద్దపల్లి జిల్లా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి క్రియాశీల కార్యకర్తలకు కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో ఈరోజు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ శిబిరాల కార్యక్రమంలో మరి గోదావరి మన రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను ఈ యొక్క శిక్షణ శిబిరాలు మరి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాల పేరు మీద చేపడుతున్న సంక్షోభాలను అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తూ మరి ఏదైతే అవినీతి కార్యక్రమాలలో మరి ప్రజాధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగిస్తూ మరి చేస్తున్న కార్యక్రమాలను అదేవిధంగా గ్రామ గ్రామాన డివిజన్ల పరిధిలో మరి పార్టీని విస్తరించడానికి చేయబోయే కార్యక్రమాలను ఈరోజు మరి అనేక మంది రాజకీయ వేత్తలు అదేవిధంగా ప్రొఫెసర్లు ఈ యొక్క సందర్భంగా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క శిక్షణ శిబిరానికి వస్తున్న రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కలుగుతున్న టీఎస్పీల కార్యకర్తలందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాయకులు వీరిద్దరితో పాటు జేవి రాజు విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. దివ్యాంగులకు ఉచిత సైకిల్ పంపించేసిన కలెక్టర్ దేవసేన. వే బిల్లులు ప్రభుత్వ ట్యాక్స్ చెల్లించకుండా జీడిపప్పు అమ్మకాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
35 సంచుల్లో సుమారు 3 లక్షలు విలువ చేసే జీడిపప్పుతో పాటు కారు స్వాధీనం. ఏటీసి మహాసభను జయప్రదం చేయండి. గాంధీ కళాశాల నిర్వాహకులు మోసం చేశారంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ తోటి భాగస్వామి కుటుంబం. పోలీసుల రంగ ప్రవేశంతో తప్పిన ప్రమాదం, కౌన్సిల్ చేస్తున్న వన్ టౌన్ పోలీసులు. అసౌకర్యాల మధ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన సౌకర్యాలు. గోదావరికి ప్రజలకు వన్ టౌన్ సేవ వాసుదేవరావు సూచనలు. ఎలకలపల్లి గేట్ ఏరియాలో ఎన్టీపీసీ పోలీస్ అధికారుల కార్డన్ సెల్స్. 9 మల్లన్న దేవస్థానం హుండీ లెక్కింపు పూర్తి. హుండీ ఆదాయం 52,81,549 రూపాయలు. మలక్పేట నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన చైర్మన్ కోదేది దామోదర్. నమాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణంలో లోపించిన నాణ్యత పట్టించుకొని అధికారులు స్పందించిన గ్రామస్తులు. వన్ 108 అంబులెన్స్ టై రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే తెల్లారంగా 4 గంటలకు వచ్చింది. ప్రభుత్వ అంబులెన్స్ల అసలు లక్ష్యం ఇదేనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.